Morning children, how are you all of you? Okay, we'll go to next lesson, fourth lesson. That name is the states of matter. So what is states of matter? First of all, we have discussed about what is matter. Anything, edaina okati da oka vastu anedi edaina gaani matter ante edoka vishayam kada. Okay, general meaning enti edoka vishayam gurinchi manam maatladukuntunnam. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వస్తువు గురించి మాట్లాడుకుంటున్నాం అనుకోండి, ఆ వస్తువు ఫర్ ఎగ్జాంపుల్ వి టేక్ ద వన్ బుక్. మీ దగ్గర ఒక బుక్స్ ఉంటాయి కదా, ఆ బుక్, ఆ బుక్ ఎంత వెయిట్ ఉంటుంది ప్లస్ ఆ బుక్ ఎంత స్పేస్ని ఆక్యుపై చేస్తుంది, దట్ ఈస్ ద మ్యాటర్. ఓకే, దాని గురించి ఇప్పుడు ఇక్కడ ఒక బుక్ ఉంది మా, ఈ బుక్ అనేది మీకు ఎంత వెయిట్ ఉంటుంది, నెక్స్ట్ ఈ బుక్ ఎంత స్పేస్ని ఆక్యుపై చేస్తుంది అని ఒక విషయం గురించి మనం మాట్లాడు, దట్ ఈస్ ద మ్యాటర్. అదే దాన్ని మ్యాటర్ అంటాం. అంటే వాట్ ఈస్ డెఫినేషన్? ఎనీథింగ్ దట్ హ్యాస్ మాస్. మాస్ మీన్స్ మాస్ ఈస్ నథింగ్ బట్ ఏ వెయిట్. ఓకే, సైన్స్లో మనము వెయిట్ని ఆర్ కెమిస్ట్రీలో మనము వెయిట్ని మాస్గా చెప్తుంటాం. సో ఎనీథింగ్ దట్ హ్యాస్ మాస్ అండ్ ఆక్యుపైస్ స్పేస్ ఈస్ కాల్డ్ మ్యాటర్. ఓకే, మ్యాటర్ అంటే అర్థమైంది కదా. ఎనీథింగ్, ఏదైనా ఒక వస్తువు కానీ ఏదైనా ఒక విషయంలో దానికి ఉన్నటువంటి దానికి ఉన్నటువంటి బరువు కానీ అది ఆక్యుపై చేసినటువంటి స్పేస్ని మ్యాటర్ అంటాం. సో దీ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. సో స్టేట్స్ అనేవి మనకి త్రీ స్టేట్స్ అనేవి ఉంటాయి. దట్ ఈస్ ద త్రీ స్టేట్స్ ఉంటాయి. దోస్ ఆర్ ద సాలిడ్, లిక్విడ్, gases. What are they? Solid, liquid, gases. Solids ante mana edaina touch chesinappudu gattiga untayi chudandi, varni solids antam. Liquids ante drava padarthalu, that means neelaga unnatuvanti water, coolness, neelaga unnatuvanti vatannitini liquids antam. Gas ante మనం స్ప్రే చేసుకుంటున్నప్పుడు గ్యాస్ అనేది వస్తుంది కదా, అలాగే ఎవాపరేషన్, ఎవాపరేషన్ కూడా గ్యాస్ అంటాం, ఆవిరిగా ఉన్నటువంటివి గ్యాసెస్. సో వీటన్నిటికి మీకు ఎగ్జాంపుల్స్ తెలుసు. సో హియర్ గివెన్ ద గెట్ సెట్ అనేది ఒక టీచర్ చూడండి. సో ఇక్కడ మీకు కలర్ అనేది ఫస్ట్ గ్రీన్ కలర్ ఇచ్చాడు కదా, ఈ గ్రీన్ కలర్ అనేది మీకు సాలిడ్. ఇక్కడ కొన్ని ఒక 12 పాయింట్స్ ఇచ్చాడు, ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఈ ఎగ్జాంపుల్స్లో సాలిడ్ అనేది ఏదైతే ఉంటుందో దానికి గ్రీన్ కలర్ మీరు వేయండి. నెక్స్ట్ అలాగే లిక్విడ్ అయితే దానికి రెడ్ ఆర్ పింక్, ఓకే పింక్ కలర్ వేయండి. ఆర్ గ్యాస్ అయితే ఎల్లో కలర్ని ఫిల్ చేయండి. సో హియర్ వీ హ్యావ్ టు సీన్ స్టోన్. స్టోన్ అనేది ఎలా ఉంటుంది మా, గట్టిగా ఉంటుంది కదా. సో దిస్ ఈజ్ ద సాలిడ్. సాలిడ్ అయితే ఏ కలర్ వేయాలి, గ్రీన్. ఎయిర్ అనేది గాలి. గాలి అనేది ఏంటిది, సాలిడా లిక్విడా గ్యాసా, వాట్స్ దట్, గ్యాస్ కదా. ఓకే, సో గ్యాస్ అయితే ఎల్లో కలర్. అలా మిల్క్, మిల్క్ అంటే నీళ్ళగా లిక్విడ్గా ఉంటుంది, నీళ్ళగా ఉంటుంది కాబట్టి దిస్ ఈజ్ ద లిక్విడ్. ఆక్సిజన్ అనేది ఎయిర్ ఆక్సిజన్. జనరల్గా మనం గాలిని ఎయిర్ అంటాం కదా, ఇన్ కెమిస్ట్రీలో ఆక్సిజన్ అంటాం. ఆక్సిజన్ అన్న కూడా గాలి. సో దిస్ ఈజ్ ఆల్సో గ్యాస్. టేబుల్ అనేది గట్టిగా ఉంటుంది కాబట్టి సాలిడ్. బ్రిక్స్ ఇటుకలు, ఇటుకలు కూడా గట్టిగా ఉంటాయి కదా, సాలిడ్. జ్యూస్ అనేది నీళ్ళుగా ఉంటుంది కాబట్టి లిక్విడ్. బుక్ గట్టిగా ఉంటుంది కాబట్టి సాలిడ్. సో వాటర్ లిక్విడ్ కదా, సో లిక్విడ్. వాటర్ వేపర్, డిఫరెంట్ చూడండి, ఇది లిక్విడ్. వాటర్ వేపర్ అంటే ఆవిరి కదా, ఇది గ్యాస్ అవుతుంది. స్మోక్, స్మోక్ అనేది పొగ, పొగ కూడా గ్యాస్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఐస్, ఐస్ గట్టిగా ఉంటుంది మా, నాట్ ఏ లిక్విడ్, దిస్ ఈజ్ సాలిడ్. ఓకే, సో అబ్జర్వ్ చేసుకొని ఏదో మీరు కలర్ ఫిల్ చేయండి. సాలిడ్కి ఏ కలర్ ఫిల్ చేయాలి, లిక్విడ్కి ఏ కలర్ ఫిల్ చేయాలి, నెక్స్ట్ గ్యాస్కి ఏ కలర్ లిక్విడ్ చూడండి. సో అందుకే లెసన్ చెప్పేటప్పుడు కేర్ఫుల్గా వింటే మేడం ఏం చెప్తున్నారో అర్థం చేసుకొని మీరు జాగ్రత్తగా కేర్ఫుల్గా లెసన్ వినండి. ఓకే, నెక్స్ట్ లుక్ అరౌండ్ యువర్ సరౌండింగ్స్, యూ విల్ ఫైండ్ ప్లాంట్స్, యానిమల్స్, ఫర్నిచర్, బుక్స్ అండ్ మెనీ అదర్ థింగ్స్. దే ఆర్ ఆల్ మేడప్ ఆఫ్ మ్యాటర్. సో మన సరౌండింగ్స్తో మనం చూసుకున్నట్లయితే మనకు చాలా కనిపిస్తుంటాయి కదా, షాప్స్ కానీ, ప్లాంట్స్ కానీ, యానిమల్స్ కానీ, ఫర్నిచర్స్,
So all are we are seeing. So even ni vedi toti manaku tayar chestunnayi matter, made up of matter. So finally we have to definition is anything that has mass and occupies space is called matter. Mass is nothing but a weight, baru anamata. So this mass is measured by weight. ee mass ni dentlo measure cheka kolustar anante weight lallo kolustar. Next, what is matter made up of? Matter ni ఏ విధంగా మ్యాటర్ అంటే ఏంటి దాన్ని ఏ విధంగా తయారు చేస్తారు. మ్యాటర్ ఈజ్ మేడప్ ఆఫ్ టినీ పార్టికల్స్ కాల్ మాలిక్యూల్స్. సో విల్ గో టు యాక్టివిటీ 1. హియర్ అబ్జర్వ్ ద వన్ పిక్చర్. హియర్ గర్ల్ ఈజ్ ఏం చేస్తుంది, బ్లౌ ఎయిర్ ఇంటూ బెలూన్. ఏం చేస్తుంది మా, ఒక బెలూన్ తీసుకొని ఎయిర్ అనేది పంపిస్తుంది బెలూన్లోకి. టేక్ ఏ బెలూన్, బ్లో ఎయిర్ ఇట్ ఇంటూ ఇట్, ఇట్ బికమ్స్ బిగ్. వాట్ ఈజ్ ఇన్ ద బెలూన్? సో బెలూన్ తీసుకొని ఏం చేస్తుంది, బెలూన్లోకి అని బ్లో చేస్తుంది అంటే ఊరుతుంది. అప్పుడు బెలూన్లో ఏముంది, ఇక్కడ బెలూన్లో ఏముంది మా, ఎయిర్ ఉంటుంది. ఎయిర్ ఫిల్స్ ద బెలూన్ అండ్ ద బెలూన్ ఇంక్రీజెస్ ఇన్ సైజ్. చిన్న బెలూన్ తీసుకొని మనం ఏమది స్మాల్ సైజ్లో ఉంటుంది, మనం ఆ బెలూన్ ఉదంగానే ఏమవుతుంది, దాని సైజ్ కూడా ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది, అంటే పెరుగుతుంది కదా. ఆ బెలూన్లో ఎందుకు పెరిగింది, ఎయిర్ అనేది మనం పంపించడం వల్ల బెలూన్ సైజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఆల్సో ద వెయిట్ ఆఫ్ ది బెలూన్ ఆల్సో ఇంక్రీజెస్. ఆ బెలూన్ యొక్క వెయిట్ అంటే నథింగ్ బట్ ఏ మాస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. దాని స్పేస్ కూడా ఆక్యుపై చేసిన అవునా. దిస్ షోస్ దట్ ఎయిర్ హ్యాస్ మాస్ అండ్ ఆక్యుపై స్పేస్. సో ఎయిర్ ఈజ్ మ్యాటర్. సో ఈ యాక్టివిటీ నుంచి మనం ఏం తెలుసుకున్నాం, మ్యాటర్ అంటే ఏంటి, ఏదైనా ఒక ఐటమ్, ఏదైనా ఒక వస్తువు అనేది వెయిట్ కానీ దాది ఒక స్పేస్ని ఆక్యుపై చేసేదాన్ని మాస్ అండ్ సారీ మ్యాటర్ అంటామని చెప్పాను. సో ఇక్కడ ఎగ్జాంపుల్గా మనం బెలూన్ తీసుకున్నాము. ఆ బెలూన్ అనేది మనం గాలి పంపి బ్లౌ ఇచ్ చేసినప్పుడు గాలి బెలూన్ లోపల ఏమవుతుంది, ఎయిర్ అనేది ఉండటం వల్ల దాని వెయిట్ అనేది ఇంక్రీజ్, వెయిట్ అనేది ఉంటుంది. ప్లస్ ఎలా వెయిట్ వచ్చింది, దాని సైజ్, ఆ బెలూన్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల బెలూన్ హ్యావ్ ద వెయిట్ అండ్ ఆక్యుపై ద స్పేస్ ఆల్సో. దట్ మీన్స్ వెయిట్ ఈస్ ఎయిర్ ఈజ్ మ్యాటర్. Okay children, all are understood this topic. So what I told, states of matter. States, how many types of states are there? Solids, liquids, gases. So here what is matter? Anything that has mass and occupies space is called the matter. Okay, here children get it right. Light, sound and electricity are not matter. This is because they do not have mass and they do not occupy space. So solids, liquids and gases have the, those are tell the matter. But light gaani, electricity gaani, next sound gaani matter ani cheppatledu. Endukani, they do not have weight or mass, they do not occupy space. దానికి weight ఉండదు, అది space అనేది occupy చేయదు కాబట్టి there is దానికి matter అనేది ఉండవు అని చెప్తున్నా. So tomorrow we'll meet next topic. Okay, stay home, stay safe.